త్వరగా కొంచెం నేర్చుకుంటాం. ఈ ఐదేళ్ళు ఏం జరిగిందో మీరు చూడండి. ఈ ఐదేళ్లలో జరిగినటువంటి అహంకారపూరిత వైఖరి నిచ్చెన మెట్ల సమాజంలో కింది వర్గాలని ఇతర కులాలని తొక్కేసి ఇందుకే 151 సీట్లు వచ్చిన మీకు సీట్లు తగ్గినాయి. విజయసాయిరెడ్డి గారే నేను అన్నారు, నేను రామోజీరావుని వేధించాను ఏం చేశారు అని. టీవీ ఫైవ్ నాయుడు బీఆర్ నాయుడు, టీవీ ఫైవ్ బీఆర్ నాయుడిని ఏం చేయగలిగాడు సార్? టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు గారి మీద 5 కేసెస్ పెట్టారు. ఆయనతో ఉన్న మా 5 మంది మీద, 5 మీద, నా మీద, శాంశీరావు మీద, ఎడిటర్ విజయ్ గారి మీద, చైర్మన్ గారి మీద, బ్యూరో చీఫ్ మీద, మా 5 మీద కేసులు పెట్టారు. నా మీద 5 కేసులు పెట్టారు. 5 ఫైట్ చేశారు టీవీ ఫైవ్ చైర్మన్. మీకున్న 151లో 5 పట్టుకెళ్ళిపోయాడు, లక్కీ నెంబర్ కాబట్టి మీకు 11 మిగిలినాయి. 5 అరాచకాలని ప్రజలకు చెప్పడం ద్వారా టీవీ ఫైవ్ చైర్మన్ తన లక్కీ నెంబర్ 5ని తీసుకెళ్ళిపోయాడు మీ దగ్గర నుంచి. అది ఆయన చేసింది. అహంకారం ఉండకూడదు సార్. ఇప్పుడు ఎవరు అహంకారం ఉండకూడదు, నేను కూడా అహంకారం ఉన్నాను. నేను నిన్న చెప్పాను ఇంట్రడక్షన్లో, ఒక్క పదం కూడా నేను తప్పు మాట్లాడలా, జనాలకు చెప్పా విషయం. అధికారం వస్తే అనుకోకుండాలండి. ఈరోజు నాకు తెలిసి లోకేష్ గారు ఎడారిలో, గల్ఫ్ ఎడారిలో ఇరుక్కుపోయి ఎవరో బ్రోకర్లు తీసుకెళ్తే అక్కడ పడేస్తే ఎడారిలో తిండి లేక తిప్ప లేక పాములు కరుస్తుంటే నా జీవితం ఇక్కడే ముగిసిపోయేలా ఉంది, నన్ను కాపాడండి ముర్రో అని శివ అనే ఒక అన్నమయ్య జిల్లాకు సంబంధించిన శివ అనే ఒక యువకుడు వేడుకుంటే ఆయన దృష్టికి వస్తే ఆ వీడియో, ఇండియన్ ఎంబసీతో మాట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళతో మాట్లాడి తీసుకొచ్చారు అతన్ని ఈరోజు ఇంటికి. ఎన్నికలు ఏం లేవు, రేపు 5 తర్వాత ఎన్నికలు. ఎంపతి, సింపతి ప్రజల్లో, నాయకుల్లో ఉన్న వాళ్ళకి ఉండాలి. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అప్పసాని రాజేష్ గారు,